Hi everyone, this is Surya. In class lo C language lo ni if conditions gurinchi cheptunnanu. Conditions lo manaki if condition, if else condition, else if ladder condition, nested if condition anevi manaki if conditions lo untayi. Viti syntax ela untundi, viti examples ela untayi, viti program anedi manam ela develop chestam anedi ee roju class lo chuddamu. First of all if condition anedi nenu teeskuntunnanu. If condition దీనికి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సింటాక్స్ మీన్స్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇఫ్ బ్రాకెట్ లో కండిషన్ అనేది ఇస్తాము, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకుంటాము, ఇవన్నీ స్టేట్మెంట్స్ రాస్తామండి. ఎన్ని లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నా రాసుకోవచ్చు మనం, స్టేట్మెంట్స్ రాస్తాము, కర్లీ బ్రేసెస్ అనేది క్లోజ్ చేస్తాం. ఇలా ఇఫ్ కండిషన్ అనేది ఉంటుంది మనకి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ if two numbers unnai a b ane two numbers unnai, a number big anedi naaku output kavali, nenu ikkada a number big ga kada anedi output kavali, big number a ane output kavali, a greater than b ani ichanu. ee condition satisfy aithe naaku em anravali ikkada a is big an ravali, a is big an ravali. same ela dini example ante ittuvanti situations lo manam if condition anedi మేద ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాము. అలాగే నెంబర్ 2 ఇఫ్ ఎల్స్ కండిషన్, నెంబర్ 2 ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ ఎల్స్ కండిషన్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ కండిషన్ కర్లీ బ్రేసెస్ స్టేట్మెంట్స్ క్లోజ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కర్లీ బ్రేసెస్ క్లోజ్. ఇది ఏ సిచువేషన్ లో యూజ్ చేస్తాం అంటే సేమ్ ఎగ్జాంపుల్ ఏబి అనే టూ నెంబర్స్ లో ఏ నెంబర్ బిగ్గ బి నెంబర్ బిగ్గ, అంటే నాకు ఈసారి రెండు అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేవి రిజల్ట్స్ కావాలి, రెండు రిజల్ట్స్ ఏ బిగ్గ బి బిగ్గ అనేది కావాలి. ఏ నెంబర్ బిగ్ అయితే ఏ ఈజ్ బిగ్ అని రావాలి, బి నెంబర్ బిగ్ అయితే బి ఈజ్ బిగ్ అని రావాలి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, సింగిల్ స్టేట్మెంట్ కి మాత్రమే ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేస్తాము. ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది టూ స్టేట్మెంట్స్ కోసం మనం ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ నెంబర్ 3 ఎల్స్ ఇఫ్ లాడర్. ఈ కండిషన్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టూ కన్నా ఎక్కువ కండిషన్ స్టేట్మెంట్స్ మనకి ఎక్కువ రిజల్ట్స్ కానీ ఎక్కువ స్టేట్మెంట్స్ కానీ రావాల్సిన సిచ్యువేషన్స్ లో దీన్ని యూజ్ చేస్తాం. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ ఎల్స్ అని రాసి మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ అలా ఇంకా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటే అన్ని లాస్ట్ దానికి మాత్రం ఎల్స్ అనేది రాసుకుని స్టేట్మెంట్స్ ఇచ్చుకుని క్లోజ్ చేసుకుంటాము. ఇలా మనం ఎల్సి ఫ్లాడర్ అనే దానికి రాస్తాము. అలాగే నెంబర్ 4 ఏంటండి అంటే నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇఫ్ లో మరొక ఇఫ్ ని యూజ్ చేయడం లేదా ఎల్స్ లో మరొక ఇఫ్ ని యూజ్ చేయడం, అటువంటి సిచ్యువేషన్స్ లో మనం నెస్టెడ్ ఇఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్, ఇక్కడ ఇఫ్ లోని నేను నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం నెక్స్టెడ్ ఇఫ్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ని, ఇఫ్ ఎల్స్ కండిషన్ ని, ఎల్స్ ఇఫ్ లాడర్ అనే కండిషన్ ని, నెక్స్టెడ్ ఇఫ్ కండిషన్స్ మీద ఎగ్జాంపుల్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేది ఎలా డెవలప్ చేస్తాము అనేది క్లాస్ లో చూద్దాము. నేను దీనికోసం ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తున్నాను. ఒక టూ నెంబర్స్ ఉన్నాయి, నాకు ఈ టూ నెంబర్స్ లో ఏ ఈజ్ బిగ్ అయితే ఏ ఈజ్ బిగ్ అని చూపించాలి, ఇది అవుట్పుట్ రావాలి. దీనికోసం ఇఫ్ అనే కండిషన్ ని మనం యూజ్ చేస్తాము. నేను దీనికోసం సి లాంగ్వేజ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఆల్ట్ ఎంటర్ చేస్తే మనకి మ్యాక్సిమైజ్ అవుతుందండి స్క్రీన్. హెడర్ ఫైల్స్ అనేది తీసుకుంటున్నాను నేను, యాష్ ఇంక్లూడ్ ఎస్టిడిఐఓ డాట్ హెచ్, అలాగే యాష్ ఇంక్లూడ్ ఈఓఎన్ఐఓ డాట్ హెచ్.
మెయిన్ ఫంక్షన్ తో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంట్ ఏ కమా బి అనే ఒక టూ వేరియబుల్స్ ని తీసుకున్నాను సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను అవుట్పుట్ స్క్రీన్ అనేది మనకి క్లియర్ గా ఉండటం కోసం నేను ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ కమా బి వాల్యూస్ ఏబి వాల్యూస్ ని ఎంటర్ చేయమంటున్నాను scanf ఈ వాల్యూస్ ని రీడ్ చేసుకోవాలి కాబట్టి మనం పర్సంటేజ్ డి ఇంటి కాబట్టి దానికి కంట్రోల్ స్ట్రింగ్ పర్సంటేజ్ డి గా ఉంటుందండి కామా వాట్ అడ్రస్ లో స్టోర్ అవ్వాలి కాబట్టి యాంప్రసెంట్ ఏ కామా యాంప్రసెంట్ బి అని తీసుకున్నా ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాను ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఏ గ్రేటర్ దెన్ బి అయితే నాకు ఎలా కావాలి ప్రింట్ ఎ ఇస్ బిగ్ నెంబర్ అనే అవుట్పుట్ అనేది నాకు రావాలి కర్లీ బ్రాసెస్ క్లోజ్ చేశాను గెట్ కేర్ అనేది ఇస్తున్నాను సింగిల్ యూనిట్ లో అవుట్పుట్ చూసుకోవడానికి ఓకే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా సేవ్ చేయాలంటే మనకి షార్ట్ కట్ ఏంటండి F2 అండి F2 ప్రెస్ చేసి నో నేమ్ వరకు అది తీసేసి నేమ్ అనేది రిమూవ్ చేసి బిగ్ 2 అని పెడుతున్నాను నేను నేమ్ వచ్చి కంట్రోల్ F9 ఎంటర్ ఏబి వాల్యూస్ నేను 5 3 ఇచ్చాను ఏ ఈజ్ బిగ్ నెంబర్ నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి కంట్రోల్ F9 8 2 ఇచ్చాను ఏ ఈజ్ బిగ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఈసారి ఏ అనేది స్మాల్ నెంబర్ ఇస్తున్నాను 1 5 ఇచ్చాను ఇక్కడ అవుట్పుట్ ఏం చూపించదు నాకు ఏ అనేది బిగ్ నెంబర్ అయితేనే అవుట్పుట్ ఏ ఈజ్ బిగ్ అని రావాలి మిగతా ఏమీ నేను అక్కడ అడగలేదు సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఇలా రాస్తాను అదే ఇఫ్ ఎల్స్కి ఎలా రాస్తాము అంటే నాకు ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి ఈ 2 నెంబర్స్లోని ఏ నెంబర్ బిగ్ నెంబర్ అయితే ఏ ఈజ్ బిగ్ అని రావాలి బి నెంబర్ బిగ్ అయితే బి ఈజ్ బిగ్ అని రావాలి అప్పుడు మనం ప్రింట్ ఎఫ్ తర్వాత ఎల్స్ ఏ బిగ్ నెంబర్ కాకపోతే మనకి ఏంటంటే ఏ బిగ్ నెంబర్ కాకపోతే ప్రింట్ ఎఫ్ బి ఈజ్ బిగ్ ఖచ్చితంగా ఏ అనేది బిగ్ నెంబర్ కాకపోతే బి నెంబర్ అనేది బిగ్ అవుతుంది అంతే సింపుల్ ఇది ఇఫ్ ఎల్స్ అనే సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాము కంట్రోల్ F9 ఇప్పుడు నేను 4 7 ఇచ్చాను బి ఈజ్ బిగ్ నెంబర్ కంట్రోల్ F9 కంట్రోల్ F9 6 9 ఇచ్చాను ఏ ఈజ్ బి బి ఈజ్ బిగ్ నెంబర్ కంట్రోల్ F9 6 2 ఇచ్చాను ఏ ఈజ్ బిగ్ నెంబర్ ఇలా మనం ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ ని యూజ్ చేస్తాం ఇఫ్ కండిషన్ కి అయితే సింగిల్ స్టేట్మెంట్ అండి ఇఫ్ ఎల్స్ కి అయితే 2 స్టేట్మెంట్స్ నాకు ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొకటి ఉంది ఈ రెండు ఈక్వల్ అయితే ఏ నెంబర్ బి నెంబర్ రెండు ఈక్వల్ అయితే నాకు అది కూడా రావాలి కదా సో అటువంటి సిచ్యువేషన్ లో ఇది ఎలా వస్తుందనే చూద్దాము ఎల్స్ ఇక్కడ ఎల్స్ దగ్గర నేను వేరే ఒక కండిషన్ రాస్తున్నాను ఏమని రాస్తున్నాను బి గ్రేటర్ దెన్ ఏ బి గ్రేటర్ దెన్ ఏ అయితే బి ఈజ్ బిగ్ నెంబర్ ఏ బిగ్ నెంబర్ కాదు బి బిగ్ నెంబర్ కాకపోతే మనకి ఏమవుతుంది ఖచ్చితంగా ఈ రెండు ఈక్వల్ అయితేనే మనకి అది బిగ్ నెంబర్ కాకుండా ఉంటుంది సో ప్రింట్ ఏ కమా బి ఆర్ ఈక్వల్ ఏ కమా బి ఆర్ ఈక్వల్ ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని రాసుకోవాలండి అంటే ఇది 2 స్టేట్మెంట్స్ కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఏ ఈజ్ బిగ్ నెంబర్ అనేది ఒకటి బి ఈజ్ బిగ్ నెంబర్ అనేది ఒకటి ఏ కమా బి ఆర్ ఈక్వల్ అనేది ఒకటి అంటే ఇది ఎల్స్ ఇఫ్ లాడర్ 3 4 5 అంటే ఇంకా మనం ఇక్కడ 2 ఏ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ చెప్తాను దాంట్లో మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది కంట్రోల్ F9 ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను ఇక్కడ నేను 5 5 రెండు 5 లో తీసుకున్నా ఏబిఆర్ ఈక్వల్ కంట్రోల్ F9 2 4 బి ఇస్ బిగ్ నెంబర్ అలా మనం ఎలా తీసుకుంటే మనకి ఇది అలా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ కోసం సింపుల్ గా బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ రాస్తున్నాను నేను అంటే ఒక 3 నెంబర్స్ లో ఏది బిగ్ నెంబర్ అనేది నాకు కావాలి
ఏ కమా బి కమా సి అనే ఒక త్రీ నెంబర్స్ అనేవి నేను తీసుకున్నాను. ఈ త్రీ నెంబర్స్ కోసం మనం ఇక్కడ ఎంటర్ ఏ కమా బి కమా సి అని తీసుకోవాలి. అలాగే ఇక్కడ పర్సంటేజ్ డిని ఇంకొక పర్సంటేజ్ డిని తీసుకోండి, అక్కడ త్రీ వేరియబుల్స్ కాబట్టి. అలాగే యామ్ పర్సెంట్ సి, సిలో కూడా వాల్యూ స్టోర్ చేసాము. ఇక్కడ కండిషన్స్ వచ్చేసరికి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ అండ్ యూజ్ చేయాలండి. అండ్ అంటే మనం ఎలా యూజ్ చేస్తాం సి లాంగ్వేజ్ లో మనం, అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అంటే మీనింగ్ ఏంటంటే ఏ అనే నెంబర్ బి కన్నా పెద్దదై ఉండాలి, ఏ అనే నెంబర్ సి కన్నా పెద్దదై ఉండాలి. ఈ రెండింటి కన్నా పెద్దదైతే ఖచ్చితంగా ఏ ఈజ్ బిగ్. ఎల్స్ ఇఫ్ వచ్చేసరికి బి గ్రేటర్ దాన్ ఏ అండ్ అండ్ సింబల్ టూ టైమ్స్ యూజ్ చేయాలండి మనకి ప్రోగ్రామింగ్ లోని. బి గ్రేటర్ దాన్ సి ఇదైతే బి ఈజ్ బిగ్. ఏది కానప్పుడు ఏంటి, ఇప్పుడు త్రీ నెంబర్స్ తీసుకున్నాము, ఏ బిగ్ నెంబర్ కాదు బి బిగ్ నెంబర్ కాదు అనుకున్న సిచ్యువేషన్ లో ఏంటి మనకి ఖచ్చితంగా సి ఈజ్ బిగ్. కంట్రోల్ ఎఫ్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది తీసుకున్నా, సిఈస్ బిగ్ నెంబర్. కంట్రోల్ ఎఫ్ నైన్ ఫోర్ త్రీ వన్ తీసుకున్నా, ఏఈస్ బిగ్ నెంబర్. అలా మనకి ఏది బిగ్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ కమా బి కమా సిఆర్ ఈక్వల్ అని, ఏబిఆర్ ఈక్వల్ అని ఈ ప్రోగ్రామ్ని అలా డెవలప్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇఫ్ కండిషన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇఫ్ కండిషన్ అంటే సింగిల్ స్టేట్మెంట్, ఇఫెల్స్ కండిషన్ అంటే టూ స్టేట్మెంట్స్, ఎల్స్ ఇఫ్ లెటర్ అంటే టూ స్టేట్మెంట్స్ కన్నా ఎక్కువ వచ్చినప్పుడు మనం వీటిని యూజ్ చేస్తాము. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.